मुम्मूर्तुल वैभवं रुक्षाद्रि शिखरालु एप्पटिलागाने अत्रिमुनिंद्रुल यक्क तपस्तरंगाल्लो तेलियाडुतू उन्नायि। अक्कड उन्नटुवंटि आ प्रशांततकि ఆ అర్ధరాత్రి సమయం మరింత దోహదం చేస్తూ ఉంది। అక్కడి గంభీరతను చీకటి మరింత చిక్కబరుస్తోంది। నింగిలో చుక్కలు తిరికి పిల్లల్లాగా బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి। నిర్వింధ్య తరంగాలు తాళగతి తప్పితే ఏమి ప్రమాదం వచ్చిపడుతుందో అని భయపడుతూ ఉన్నట్లుగా క్రమబద్ధంగా సాగుతూ ఉన్నాయి। రాత్రి చివరి జాము ప్రవేశించింది। సహజంగానే నిర్నిద్రులైనటువంటి మహర్షి జనులు నిద్రలు చాలించి నోళ్లు పొక్కిలించి ధ్యానానికి సమాయత్తమవటంతో అడవిలో చిరు సందళ్ళు చివచివలాడాయి। కానీ త్వరలో ప్రశాంతత తన ఆధిపత్యాన్ని నిలదొక్కుకుంది। ధ్యానారూఢులైనటువంటి ఆ ఋషీశ్వరుల యొక్క ఆధ్యాత్మిక తరంగాలు గగన వీధుల్లో విస్తరించసాగాయి। అత్రిమునింద్రుల యొక్క సమాధి స్థితిలో ఏ రకమైనటువంటి మార్పు లేదు। వారిని పరివేష్టించి ఉన్నటువంటి అగ్నికుండాలలో ఉన్నటువంటి జ్వాలలలో కూడా ఏ రకమైన మార్పు లేదు। వాటికి దగ్గరలోనే నిశ్చలమూర్తియే నిలిచి ఉన్న ఆ అనసూయ మహాసాధ్యులో మార్పు అనేది అసలే లేదు। కాని మహామహర్షుల యొక్క తపోమయ దృష్టిలకు సైతం అందరానటువంటి సుదూర ఆకాశంలో ఏవో మహామహా తేజస్పుంజాలు అనంతమైనటువంటి వర్ణాలతో అనంతమైనటువంటి ఆకారాలతో అల్లకల్లోలంగా సుడులు తిరుగుతూ పడుతూ ఉన్నాయి। అవి ఒకే క్షణంలో అనంత దిక్కులలో అనంత వేగాలతో ప్రయాణాలు చేస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి। ఇంతలో అనంతవర్ణాలు రాసులు పోసినట్లుగా ఉన్నాయి। ఇంతలోనే ఏది ఏ రంగో గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మహోగ్రతలు ఉద్దీపమై ఏవేవో జ్యోతిర్మండలాకృతులు ఆకాశం యొక్క అంచుల్లో బంతులాడసాగినాయి। తేరి చూసే లోపల ఆ మహా తేజస్పుంజాలు ఒకే రాశిగా మారి కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి। మొత్తానికి ఆ తేజస్సులు కదులుతున్నాయా? వాటికి ఒక వర్ణము అని ఉందా? ఒక ఆకృతి అనేది ఉందా? ఒక పరిమితి అనేది ఉందా? ఈ విషయాలు నిర్ణయించడానికి వీలు పడకుండా ఉంది। యోగ సమాధులను అధిరోహించినటువంటి మహర్షి సత్తముల యొక్క మస్తిష్క మండలాలు అన్నింటినీ ఆ అపూర్వమైనటువంటి తేజపుంజాలే ఆవరించి ముంచెత్తివేశాయి। వాళ్లకు తాము ఉన్నామో లేమో తెలియరానటువంటి పరిస్థితి అయింది। అపూర్వాలైన ఆ అద్భుత తేజ పుంటాలు ఆ మహర్షి జనులకు తట్టుకోరానివి అయిపోయాయి అంటే అందులో వింతేమిటి? ఆ దివ్య తేజస్సులు గత 100 ఏళ్లుగా ఒకే బిగిన సమాజ నిష్టలో నిలబడి లోకాలను ఉర్రూతలూగిస్తూ ఉన్నటువంటి అత్రిమునీంద్రుల యొక్క మనోమందిరాన్నే గందరగోళ పెట్టసాగాయి అంటే ఇక ఇతరుల లెక్కేమిటి? అత్రిమునీంద్రులకు మాత్రం ఆవరించినటువంటి తేజపుంజాలలో 3 విభిన్నమైనటువంటి వర్ణాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి। మళ్లీ అంతలోనే అవి కలిసిపోతూ ఉన్నాయి। అంతలోనే విరిగి 3 మెలమెలా మెరుస్తూ ఉన్నాయి। అత్రిమునీంద్రుల యొక్క ధ్యాన లక్ష్యం క్రమక్రమంగా చెదిరిపోసాగింది। త్రిగుణాతీతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆ ధ్యాన లక్ష్యం చెదిరిపోవటమే తడవుగా ఆ 3 రంగుల ఆట
మునీంద్రుల యొక్క మస్తిష్కంలో లక్ష్యస్థానాన్ని ఆక్రమించసాగింది. అఖండానందాత్మకమైనటువంటి తన మొదటి లక్ష్యం మునీంద్రుడి మనస్సును క్షణంలో తన వైపుకు గుంజుకుంటుంది. మరుక్షణంలో ఆ మూడు రంగుల యొక్క మేలిమి కాంతులు మిర్చినట్లు పట్టలనివై తమ వైపుకు ఈడ్చుకుంటాయి. మహర్షికి ఇది ఒక ఉయ్యాల ఆట అయింది. రాను రాను ఆ మూడు రంగుల్లోనూ కూడా ఆనందరేఖలు దిక్కుల్లో విరజిమ్ముకుంటున్నట్లు తోచసాగింది. దాంతో మునీంద్రుడి బుద్ధి మొత్తం ఆ వర్ణత్రయం మీద కేంద్రీకరణం పొందసాగింది. ఆయన బుద్ధి లగ్నమైన కొద్దీ ఆ వర్ణాలలో కాంతి అంతులేనన్ని రెట్లుగా పెరగటం మొదలుపెట్టింది. ఆ కాంతి పెరిగిన కొద్దీ మునీంద్రుడికి తాను ఇంతవరకు ఉపసంహరించి ఉంచినటువంటి ఇంద్రియాలను నిలదొక్కుకోవటం ప్రయత్నం సాధ్యం కాసాగింది. ప్రయత్నం చేసిన కొద్దీ ఇంద్రియాలు తమ తమ గోడాలకు పరుగులు పెట్టసాగినాయి. దాంతో చిరకాలంగా నిమీలుతాలై నిశ్చలాలై నిలిచి ఉన్న ఆ మునీంద్రుడి యొక్క కనురెప్పలు బరువు బరువుగా కదలబోయినాయి. కాని ఎదురుగా ఆకాశమంతా వ్యాపించి మిరుమిట్లు గొలుపుతూ ఉన్నటువంటి కొత్త వెలుగుల తాకిడికి తట్టుకోలేక విలవిలలాడిపోతూ ఉన్నటువంటి కనుగుడ్లను గట్టిగా కమ్మివేశాయి. అత్రిమునీంద్రుడికి ఆశ్చర్యం పరమావధి అయింది. ఈ రంగులేమిటి? ఈ కాంతి ఏమిటి? కాంతి లోపల వెలుపల సమానంగా వ్యాపించి ఉండటం ఏమిటి? లోపల అలుముకున్నటువంటి వెలుగుల బలానికి నిలవలేక తన మనస్సు సమాధిని వదిలిపెట్టింది. వెలుపలి ఈ తేజస్సులకు తాళలేక చిరకాలంగా తపస్సు వల్ల మూసుకుపోయి ఉన్నటువంటి తన నేత్రగోళాలు విలవిల్లాడుతూ ఉన్నాయి. ఈ వెలుగులు ఏమయ్యుంటాయి? వీడి తత్వం ఏమయ్యుంటుంది? మునీంద్రుడు సడలుతూ ఉన్నటువంటి ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. బెదురుతూ ఉన్నటువంటి నేత్రేంద్రియాన్ని బెగబట్టి నిలబెట్టాడు. చెదురుతూ ఉన్నటువంటి మనస్సును మందలించి నిలవరించాడు. వశీకృతేంద్రియుడైనటువంటి మునీంద్రుడి కనురెప్పలు ప్రభాతవేళ కమల దళాలలాగా మెల్లమెల్లగా విచ్చుకోసాగాయి. ఎదురుగా కోటి సూర్యుల కాంతిని మించినటువంటి దివ్యజ్యోతి ఒకటి ఇతర కాంతులు అన్నింటినీ అణిచివేసి అన్ని చోట్ల తనే ప్రకాశిస్తూ ఉన్నది. శ్రవణ మనోహరంగా దివ్య వాద్యాలు వినిపిస్తూ ఉన్నాయి. నాసికా మనోహరంగా అపూర్వమైన సౌరభాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. చూడశక్యం కాని తేజస్సులకు మహర్షి యొక్క నేత్రగోళాలు తాళలేక ఒక్కసారిగా ఉప్పెనలో పడ్డట్టయినాయి. కాని ఆ తేజోదర్శనం వల్ల మహర్షికి అపూర్వమైన అనంతమైన ఆనందోద్రేకం ఆవేశించినట్లయింది. మహర్షి కొంచెం గట్టితనం తెచ్చుకుని మళ్లీ కళ్ళు తెరిచాడు. ఎదుట మహోజ్వలమైనటువంటి జ్యోతులు. అవి మూడు కావు, ఒక్కటే. మళ్లీ మూడు అనిపిస్తూ ఉన్నాయి. దృష్టి నిలిపి మనస్సు విప్పి చూస్తూ ఉన్నంతలోనే ఆ తేజస్సులలో ఏవేవో ఆకారాలు, మూర్తులు కనిపిస్తూ ఉన్నాయి. అది ఏదో ఒక అనిర్వాచ్యమైనటువంటి తేజోమండలంగా ఉంది. దాని మధ్యలో దేదీప్యమానమైనటువంటి ఒక దివ్యమైన పురుషాకృతి రూపుగడుతూ ఉన్నది. ఆయన ఎవరై ఉంటాడు? చూడగా ఆయన రంగు ఎర్రని ఎరుపు అనిపిస్తోంది. అరే, ఇదేమిటి? ఇంతలోనే ఆయన నీలమేఘశ్యాముడయ్యాడు. మరి కొద్దిసేపట్లోనే స్ఫటిక ఛాయ కలిగినటువంటి మూర్తి అయ్యాడు.
ఎవరు నిర్ణయించటం? దగ్గరలో అదేమిటి, గరుడులాగా ఉన్నాడే. తేరి చూడగా దానిమీద ఉన్నటువంటి ఆ దివ్య పురుషుడికి నాలుగు చేతులు ఉన్నట్లు ఉన్నాయి. అవును, ఆ చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నాయి. నడుముకి పీతాంబరం ఉంది, రొమ్ము మీద శ్రీవత్సం ఉంది, భుజం మీద సువర్ణ యజ్ఞోపవీతం ఉంది, మెడలో వనమాల ఉంది, వక్షస్థలాన లక్ష్మీదేవి ఉంది, శిరస్సు మీద కిరీటం, బాహువులకు కేయూరాలు, వేళ్లకు ఉంగరాలు, చెవులకు మణికుండలాలు, ఇంకా చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలన్నీ కూడా వెలుగులు ఇంటూ ఉన్నాయి. ఈ స్వామి సకల జగదేక రక్షకుడైనటువంటి ఆ శ్రీహరి కాక మరెవరు? సందేహమేమిటి? మేరుశృంగం మీద మేఘంలాగా గరుత్మంతుల మీద ఈ స్వామి కూర్చొని ఉన్నాడు. సనక సనందనాది మహర్షులు, నారద కపిలాదులు ధ్యాన స్థిమిత లోచనుడై ఆయనని పరివేష్టించి ఉన్నారు. జయ విజయ నంద సునంద కుముదాదులైనటువంటి పార్షదులు, విశ్వసేనాదులైనటువంటి సేనాపతులు ఆ స్వామికి చేతులు జోడించి స్తుతిపాఠాలు చేస్తూ పరవశించిపోతూ ఉన్నారు. ఆ మహర్షి ఆనందముఖరుడై, దేవదేవ దయాసింధో శ్రేయఃపతే అని స్తుతించబోయాడు. అంతలో మళ్లీ కాటి ఎత్తున మహోత్థానమైనటువంటి తేజస్తరంగం ఒకటి రివ్వున లేచి మహర్షి కళ్ళ మీద విరుచుకుపడ్డట్లయింది. ఆ తాకిడికి ఓర్చుకుని మళ్లీ చూపులు నిలబెట్టి చూసేసరికి బంగారు కొండ వంటి ఆ గరుత్మంతుడు అక్కడ లేడు. ఆ స్థానంలో అచ్చపు వెండి కొండ అక్కడ నిలిచి ఉంది. దానిపైన శుద్ధ కర్పూరపు రాశిలాగా తెల్లని నంది, ఆ నంది మీద స్ఫటిక శిలా శిల్పంలాగా స్వామి యొక్క దివ్యమూర్తి. స్వామి తలపై పేరినటువంటి అమృత రసంలాగా అర్ధచంద్రుడు. ఆ చంద్రుడి పక్కనే పెన్నుబుకుతూ ఉన్న ఆనంద రసంలాగా దివ్యగంగా మహాప్రవాహం, ఇది ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యం. మహర్షిలో ఆశ్చర్యం ఆనందాన్ని పెనవేసుకున్నది. ఇదేమిటి, ఆ స్వామే ఈ స్వామి అయ్యాడా? ఆ స్వామి పోయి ఈ స్వామి వచ్చాడా? అయినా ఈ వెరిచర్చి ఎవరికి కావాలి? అఖిల లోక మహేశ్వరుడి యొక్క దివ్య మంగళమూర్తిని చూసి మహర్షికి ఆనందం ప్రవాహమై పొంగుతూ ఉన్నది. ఆహా, సౌందర్యాలకు ఇది పరసీమ, ఆశ్చర్యాలకి ఇది అత్యంతమైనటువంటి ఆశ్చర్యం, అద్వితీయం. ఇది పురుషాకృతి అనలేం, స్త్రీమూర్తి అని అసలే అనలేం. శరీరంలో సగం స్వామి ఉన్నాడు, మరి మిగిలిన సగం సర్వమంగళ ఉంది. వామభాగంలో చందనపు పూతలు గుబాళిస్తూ ఉన్నాయి. దక్షిణ భాగంలో భస్మోజ్వలనాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. నడుము దగ్గర వ్యాఘ్ర చర్మాంబరం రెండు భాగాలను కలిపి చుట్టి వల్లెవాటై ఎడమ భుజానికి ఎగబాకింది. ఎడమ చేతికి రత్న కంకణాలు శృంగారాలు చేయగా కుడి చేతికి నాగవలయాలు విన్నానం చేస్తూ ఉన్నాయి. మెడలో శ్వేత కుసుమ మాలికలు, తెల్లతాతుల దండలు చిక్కులు పడుతూ ఉన్నాయి. అన్నింటినీ మించి నుదుటన అరమూసుకున్నటువంటి కన్ను ఒకటి సెగలు కక్కుతూ ఉన్నది. ఈ స్వామి అలంకరణ విధానమే అపూర్వంగా ఉంది. ఆయనకు కంకణాలు నాగాలే,
కేయూరాలు నాగాలే, కుండలాలు నాగాలే, మొలత్రాలు నాగమే, గడహారాలు నాగాలే, భుజాన జంజము కూడా నాగమే. అంతేకాదు కాలి అందెలు కూడా నాగాలే. నందీశ్వర, గణేశ్వర, వీరభద్ర, షణ్ముఖ, భృంగీశాదులైనటువంటి పార్షదులు ఆ స్వామిని పరివేష్టించి ఉన్నారు. బ్రాహ్మి, మాహేశ్వరి మొదలైన మాతృదేవతలు ఆ స్వామిని అనుసరించి ఉన్నారు. బాణ రావణాదులైనటువంటి భక్తులు స్తుతిపాఠాలు చేస్తూ ఉన్నారు. కుబేర, దుర్వాస, దదీచి ప్రముఖులైనటువంటి పాశుపతాచార్యులు ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉన్నారు. గంధర్వాది దేవయోనులు ఆ స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. మహర్షికి ఈ మహేశ్వర దర్శనం వల్ల ఒళ్ళు తెలియనటువంటి ఆనందమైంది. నమస్కరిద్దాము అనైనా ఊహతోచక ప్రతిభ లేనివాడిలాగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే ఆ తేజపుంజాలలో ఏదో పెను పేలుడు పేలినట్లయి మహర్షి కళ్లకు తబ్బిబ్బైపోయింది. మహర్షి తేరికను చూసేసరికి ఆ రైతాచలాన్ని రాజహంసగా శిల్పం చెక్కాడా ఏమిటి? అది శిల్పమైతే ఆ తెలిరెక్కల విరి అంచుల్లో ఈ చలనాలు ఎలా వస్తాయి? అది అచ్చంగా రాజహంసే, దానిమీద ఉదయభాస్కరుల్లాగా ఉజ్వలాకృతి అయినటువంటి నాలుగు ముఖాల స్వామి ఒకడు ప్రసన్నవదనుడై ఆసీనుడై ఉన్నాడు. ఆయన భుజాన తెల్లని జంజం ఉంది. ఒంటినిండా ఎర్రని గంధం పూసుకున్నాడు. మెడలో తామరపూసల పేర్లు సవరించుకున్నాడు. ఆకారమేమో పరమ వృద్ధాకారంగా ఉంది. కాని ముఖమండలాన వెల్లివిరుస్తూ ఉన్నటువంటి తేజస్సులు మాత్రం నవనవోన్మేషంగా ఉన్నాయి. ఎవరు సారిస్తూ ఉన్నారో గాని ఆశ్చర్యకరమైనటువంటి విపంచీనాదాలు ఆయన పరిసరాల నుండి వెల్లువగుతూ ఉన్నాయి. మహర్షికి ఈ ఆకారాన్ని చూసేసరికి మనసులో వివరించలేనటువంటి ఆదుర్ద ఒకటి పెనుగులాడినట్లయింది. ఎవరో సుదూరపు దేవేశ్వరుణ్ణి కాక అత్యంత ఆత్మీయుడైనటువంటి బంధు సముద్రుణ్ణి చూస్తూ ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాని విస్పష్టమైనటువంటి స్ఫురణ అనేది కలగటం లేదు. అసలు స్ఫురణ కలగటానికి మనస్సులో సందేది? ఆ స్వామి ముఖాలు నాలుగింటి నుంచి నాలుగు వేదాల యొక్క మంజుల నాదాలు సమూహకాలై సమ్మోదకాలై తీగలు సాగి అత్రిమునీంద్రుణ్ణి సర్వతోముఖంగా అల్లేసుకుంటూ ఉన్నాయి. ఆ మహదానందంలో లయించిపోవటం వల్ల అత్రిమునీంద్రుడి యొక్క ఇంద్రియాలు రేఖామాత్రంగా పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి చెవులకు ఇది వేదనాదము అని తెలుస్తోంది. కళ్లకు చతుర్ముఖుడి యొక్క చతుర హస్తాలలోనూ ఉన్నటువంటి అభయాక్షమాల, పుస్తకము, కమండలము మసగ మసగగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది రెండు. మహర్షికి మరో ఊహ అనేది లేదు. తాను ఆనందంలో తేలియాడుతూ ఉన్నాను అనేటటువంటి మాట కూడా అతడికి తెలియటం లేదు. అలా ఎంతసేపు గడిచిందో ఆయనకే తెలీదు. ఆ మునీంద్రుడి యొక్క ఇంద్రియాలు మళ్లీ స్వస్థితికి వచ్చి విషయాలను గ్రహించగలిగినటువంటి సామర్థ్యం అందేసరికి ఎదురుకుండా ఏకరాశీభూతమైనటువంటి త్రయవర్ణిక జ్యోతిపుంజాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటిలో ఏ ఆకారమూ లేదు. కాని ఆ జ్యోతిపుంజాలలో అనంతాలైనటువంటి సంచలనాలు, కల్లోలాలు ఇవన్నీ కూడా చెలరేగుతూ ఉన్నట్లుగా ఉన్నాయి. మహర్షికి ఆశ్చర్యమైంది. ఆ తేజస్సుకి
అవధులు లేవు, దీనికి ఆకారాలు లేవు, కానీ ఇవి స్పందిస్తున్నాయి అని, గిరగిరా చెలిస్తూ ఉన్నాయి అని తనకి సుస్పష్టంగా భాసిస్తూ ఉన్నది. ఇది ఎలా కుదురుతుంది? కళ్లకు కనిపిస్తూ ఉంటే ఎలా కుదురుతుంది అనే ప్రశ్న ఏమిటి? ఈ తేజస్సు అపూర్వం, అనన్యం, దీనికి కుదరనిది అనేది లేదు. ఇది కావలసినటువంటి వేషాన్ని తనంతట తానే కట్టగలదు, కట్టుకున్నటువంటి వేషాన్ని తనంత తానే కరిగించుకోనుగలదు, లేనటువంటి రూపాలను చూపించగలదు, అన్ని రూపాలని కూడా మింగివేయగలదు. లోకాలన్నింటికీ కూడా ఇదే మూలం. దీనికి ఆది మధ్య అంతము అనేవి లేవు. దీనికి నలుపు తెలుపు ఎరుపు అనేటటువంటి రంగులు ఏమీ లేవు. సత్వరజస్తమో గుణాలు అనేవి లేవు. జన్మ వినాశనాలు అనేవి లేవు. ఇది తన కళ్ళకి కనిపిస్తోంది అనుకోవటం ఒక కొస వెర్రి. ఇక్కడ ఒక వస్తువు ఉంది, దానికి ఈ తేజస్సే ఒక బాహ్య రూపం. ఆహా, ఆ వస్తువు కనిపిస్తూ ఉన్నట్లుగా ఉంది. అనంతం, ఆనందం. మహర్షి మస్తిష్కం ఆలోచనకు అనుభవానికి మధ్య ఊగేసలాడసాగింది. వెర్రివాడిలాగా గుడ్లప్పగించి చూస్తూ లోలోపలే ఆలోచనల్లో తేలియాడిపోతూ ఉన్నటువంటి ఆ మహర్షి ఎదుట మెరుపుల్లో మరో పెద్ద మెరుపు మెరిసినట్లై చిగేలు మంది. చూస్తూ ఉండగానే ఒక అపూర్వమైనటువంటి ఆకృతి రూపుదారికి ఒక్కసారిగా ఆయన కళ్లను మనసును కూడా బలవంతంగా తన వైపుకు గుంజేసుకుంది. మహర్షిలో ఆశ్చర్యం, ఆనందం, ఆదరం ఇవన్నీ కలిసినటువంటి భావాలు ఒకదాన్ని మించి ఒకటి పెరగసాగినాయి. అవురా, ఈ మూర్తి అపూర్వం. ఇలాంటి మూర్తిని తాను మున్ను ఎప్పుడూ కూడా చూసి ఉండలేదు. ఏ శాస్త్రాల్లోనూ కూడా దీన్ని గురించి వినైనా ఉండలేదు. ఎంత విచిత్రం! ఈ మూర్తికి మూడు శిరస్సులున్నాయి, ఆరు చేతులున్నాయి, అద్భుతమైనటువంటి కాంతులున్నాయి. ఆ కాంతుల్లో మూడు వన్నెలున్నాయి. ఆ వన్నెల్లో అబ్బబ్బా ఎన్ని సొగసులు ఉన్నాయి అని చెప్పటం. ఆ చేతుల్లో శంఖుచక్రాలు, దమరు త్రిశూలాలు, మాలా కమండలాలు సొగసులు ఇనుతూ ఉన్నాయి. స్వామి నడుం మీద ఈ పీతాంబరం ఎన్ని కులుకులు కులుగుతూ ఉన్నది. భుజాన బంగారు దంజపు సొగసు ఏమని చెప్పాలి? వీటికేం గాని మొహాన ఆ చిరునవ్వులు చూడాలి. అవి సొగస్సులను తూర్పాడబడుతూ ఉన్నాయి. ఆ కళ్ళ యొక్క వయ్యారాల మాట ఏమిటి? ఏం చెబుతాం? వాటికి సాటి అనేది లేదు. మెడలో వనమాలలు, ఒంటి నిండా దివ్యమైనటువంటి భూషణాలు. ఇంత మిక్కటంగా కళకళలాడుతూ ఉన్నాయేమిటి అసలు? ఆడకేం చేస్తాయి? స్వామి వంట మీద చేరటంతో వాటికి అపూర్వమైనటువంటి శోభలన్నీ కూడా సమకూరాయి. అవన్నీ ఒక ఎత్తు, పాదయుగలి సౌందర్యం ఒక ఎత్తు. జగత్తులోని నాజూకులన్నీ ఇక్కడ తరకలు పడుతూ ఉన్నాయి. సృష్టిలోని అరుణత్వం అంతా ఇక్కడ పేరుకుపోయినట్లయింది. నిర్మలత్వానికి ఇది మూలం అనిపించుకుంటోంది. ఇన్ని మాటలెందుకు? జగదేక ఆకర్షకాలైనటువంటి సౌందర్య మహామంత్ర మూల బీజాలు ఇక్కడ రేఖామాత్రాలైనాయి. మహర్షి మనస్సు ఆ పాదాలను సర్వాంగీణంగా పెనవేసుకుని కదలి రాను అని అలాగే మొండికెత్తింది. మహర్షి అలాగే నిలబడిపోయాడు. ఆయనకు మహా ఆనందంగా ఉంది. ఇంతలో ఆ పాదాలలో ఈ సమస్త భూమండలము గిరా గిరా తిరుగుతూ మునీంద్రుడికి కనిపించింది. నదులు, పర్వతాలు, సముద్రాలు, అనేక రకాలైనటువంటి జీవరాశులు అన్నీ సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.
ఈ భూమండలం అంతా ఒకటే కాదు. ఇలాంటి భూమండలాలు అనంతమైనటువంటి సంఖ్యలో స్పష్టమైనటువంటి ఆకారంలో అతి స్పష్టంగా కనిపించసాగాయి. మహర్షిలో అబ్రుపాటు మళ్లీ తరంగాలైంది. పాదాల దగ్గర ఇలాంటి దృశ్యం కనిపించడంతో మునీంద్రుడు ఉత్సాహంగా స్వామి విగ్రహం అంతా మళ్లీ పరిశీలించాడు. స్వామి యొక్క ముఖస్థానాన సమస్త దేవతాగణ పరివృతుడైనటువంటి దేవేంద్రుడు నక్కి ఉన్నాడు. అక్కడే మరోపక్క అనంత ఋషిజన సంసేవ్యమానుడైనటువంటి అగ్నిదేవుడు ఉజ్వలుడై ఉద్దీపిస్తూ ఉన్నాడు. స్వామి యొక్క నేత్రస్థానంలో సూర్యచంద్రులు వెలుగులు ఈనుతూ ఉన్నారు. కర్ణస్థానాలలో దిక్పాలకులు ఉన్నారు. మరోచోట వసువు రుద్రులు ఆదిత్యులు వీళ్లంతా ఉన్నారు. ఇంకొక చోట మన్వంతరాధిపతులైనటువంటి మనువులు కొలువుతీరి ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల యక్ష రాక్షస సిద్ధ సాధ్యులైనటువంటి దేవయోనిగణాలు, నక్షత్ర గ్రహాదులైనటువంటి జ్యోతిర్మండలాలు, పశుపక్ష్యాదులైన భూత గ్రామాలు స్వస్వ వృత్తుల్లో వ్యావృతాలై ఉన్నాయి. అది ఇది అనటం ఎందుకు? స్థావర జంగమాత్మకము వ్యక్త వ్యక్తము అయినటువంటి సమస్త సృష్టి కూడా ఈ స్వామి శరీరంలో ఆయా స్థానాలలో కనిపిస్తూ ఉన్నది. మహర్షి యొక్క ఆశ్చర్యానికి అవధి అనేది లేదు. ఆయన మనసుకు సుఖాని అనేది లేదు. ఎవరు ఈ స్వామి? బ్రహ్మ విష్ణువు ఈశ్వరుల్లో ఒకడు అని అనటానికి వీల్లేదు. వారిలో ఏ ఒక్కరు ఈయన కాదు అని అనటానికి వీల్లేదు. ఈయన వర్ణం ఇలాంటిది అని చెప్పేందుకు వీల్లేదు. గుణం కూడా ఇలాంటిది అని నిర్ణయించేందుకు వీల్లేకుండా ఉంది. అసలు గుణమే లేదు అని అనటానికి కూడా వీల్లేదు. ఈ స్వామి తత్వం తెలిసినట్లే ఉంది, కాని మళ్లీ తెలియనట్లే ఉంది. మహర్షి సందేహపు చిరు తూగుల్లో ఊగులాడబోయి నిలదొక్కునేటంతలో ఎదురుగా మళ్లీ ఏకరాశీభూతమైనటువంటి ఆ పురాతన జ్యోతిపుణ్యమే సాక్షాత్కరించింది. మహర్షికి హృదయం తేటబడ్డట్లయింది. ఆయనకు ఇప్పుడు ఆశ్చర్యం లేదు, అనుమానాలు లేవు. అచంచలమైనటువంటి దృష్టితో ఆయన ఆ జ్యోతిర్మండలాన్ని గమనిస్తూ అలాగే ఉండిపోయాడు. చూస్తూ ఉండగానే ఆ జ్యోతిర్మండలం నుంచి ఒకదాని వెనుక మరొకటిగా ముమ్మూర్తుల యొక్క మూర్తులు వెలిసినాయి. అంతలో అవి కరిగిపోయి ఆ మహాజ్యోతిలో లీనమైపోయినాయి. మళ్లీ అంతలోనే ఆ మూర్తి త్రయాత్మకమైనటువంటి విచిత్ర మూర్తి గోచరించింది. మళ్లీ ఆ మూర్తి కూడా కరిగిపోయింది. మళ్లీ మూడు మూర్తులు, మళ్లీ జ్యోతిపుంజాలు, మళ్లీ మూర్తి త్రయాత్మకమైనటువంటి మూర్తి. ఇలా మళ్లీ మళ్లీ ఈ చక్రము అనేది ఎన్నిసార్లు తిరిగిందో చెప్పలేము. దాని భ్రమణ వేగం అనంతంగా ఉంది. ఈ చక్రం ఒక్కసారి ఆవృతమైన కొద్దీ మునీంద్రుడి యొక్క అంతఃకరణం మరింత 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 ప్రసన్నం కాసాగింది. కొంతసేపు గడిచేసరికి ఆ చక్ర భ్రమణం యొక్క వేగం కొంత మందగించి క్రమంగా నిశ్చలత్వాన్ని వరించింది. అప్పటికి గరుడవాహన, హంసవాహన, వృషభవాహనులు, మనోహర మూర్తులు, వయ్యారాలు వరుగుతూ ఉన్నారు. నిశ్చలంగా నిలిచి ఉన్నటువంటి ఆ మూర్తులు రాను రాను మరింత విస్పష్టం కాసాగాయి. క్షణాల్లో మహాకాశాన్ని ఆవరించి ఉన్నటువంటి ఆ మహాజ్యోతి అంతా ముమ్మూర్తుల్లోకి పీల్చివేయబడినట్లయింది. ఆ మూర్తులు తేజో దుర్నిరీక్షాలైనాయి. ఆకాశ వీధులకు తెరిపి ఇచ్చినట్లయి గుంపులు గుంపులు తేలినటువంటి దేవర్షి గణాలకు కళ్ళకు కనిపించినాయి. మంజుల స్తుతి గీతికా పరాయణులైనటువంటి గంధర్వ కిన్నరాదుల యొక్క దివ్యవాదిత్ర నాదాలు, దివ్యరుషుల వేదనాదాలతో సయ్యాటలాడుతూ చెవులకు వినిపించాయి.
అప్సరా స్త్రీల యొక్క దోషిళ్లలో హేళాలై ఆ స్వాముల యొక్క శిరస్సుల మీద తుళ్లిపడుతూ ఉన్నటువంటి కల్పవృక్ష కుసుమాల యొక్క సువాసనలు ముక్కులకు సోకాయి. మహర్షికి కొంచెం ఒళ్ళు తెలిసినట్లయింది. వెంటనే వినయ భయ సంభ్రమాలు పైబడి ముప్పిరిగొన్నాయి. ఇవి కాక ఆనంద పారవశ్య సంజాతమైనటువంటి స్తవనేచ్చ ఒకటి ఉత్తాలమై మహర్షిని తొందరబెట్టింది. ఆయన చెదిరిపోతూ ఉన్నటువంటి ధైర్యానికి ధైర్యం చెప్పి మళ్లీ వెనక్కి వచ్చాడు. గాద్గలిక పరవశమై గడగడలాడుతూ ఉన్నటువంటి కంఠాన్ని ఎలాగెలాగో సారించాడు. దేవదేవా, నీవు అద్వితీయుడవు, అయుభాజ్యుడవు, అప్రమేయుడవు, మాయకు అధ్యక్షుడవు. సత్వరజ తమస్సులు మాయాగుణాలు. ఈ మాయ వల్ల నువ్వు మూడు మూర్తులను ధరించి బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు అనేటటువంటి పేర్లు పొంది ప్రతి కల్పంలోనూ నానావిధ జగదుత్పత్తి స్థితి సంహారము అన్నీ చేస్తూ ఉన్నావు. దేవా, నీకు నమస్కారం. విశ్వేశ్వర, నిజానికి నువ్వు సాక్షిమాత్రుడివి. ఓ దేవదేవా, నన్ను అనుగ్రహించావు. తండ్రి, నిన్ను తెలుసుకోవటం ఒక ఎత్తుగాను, నీ మాయను తెలుసుకోవటం ఒక ఎత్తుగాను ఉంది. ఇది ఆశ్చర్యంగా ఉంది. పుత్రార్జునై నేను మూలభూతుడైనటువంటి పురుషుణ్ణి ఒకణ్ణి ధ్యానించాను. నువ్వేమో మూడై నన్ను అనుగ్రహించడానికి వచ్చావు. ఆ రావటంలో ఈ శరీరధారుల ఊహకైనా అందనటువంటి అద్భుతమైనటువంటి తేజస్సులతో వచ్చావు. ఆహా, ఏమి ఆనందం, ఏమి భాగ్యం! గరుడవాహన, లక్ష్మీనాయక, జగత్పాలక, నీకు నమస్కారాలు. అఖిల లోకేశ్వర, మహేశ్వర, సంహారమూర్తి, తండ్రి, నీవు సగం అమ్మవి. ఇదిగో నీ పాదాలు ఆలింగనం చేసుకుంటూ ఉన్నాను. అఖిల జగజ్జనక, నా తండ్రి, అమ్మకు సరస్వతికి, నీకు సాష్టాంగ నమస్కారాలు ఆచరిస్తూ ఉన్నాను. ఓ త్రిమూర్తులారా, మీకు ఇదిగో నమస్కారాలు చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అర్చిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ధ్యానిస్తూ ఉన్నాను. ఓ తండ్రులారా, మీరు మళ్లీ ఒక్కడై నాకు దర్శనమిచ్చారు. తండ్రి, నిజానికి నువ్వు ఒక్కడివి కూడా కాదు, నీ లీలలు ఎవరు తెలుసుకోగలరు? మహర్షి యొక్క కంఠస్వరం మాటి మాటికి అంతస్తంభితమే అయిపోతోంది. ఆనందం యొక్క పెను తాకిడికి మహర్షి పసివాడిలాగా అయిపోయి మాట మాటకు మాట తొనిగిపోతూ ఉంటే ఆ ముద్దు పలుకులకు ఆ ముగ్గురు తండ్రుల యొక్క దేహాలు కూడా పొలకించిపోయాయి. ఆ మాటల్లోని ఔన్నత్యానికి వారి హృదయాలన్నీ కూడా పొలికించిపోయినాయి. మహర్షి చూస్తూ ఉండగానే ఆ మూర్తులు ముగ్గురు అల్లనల్లన ఆకాశం దిగి మహర్షికి చేరువగా నేల మీద నిలబడ్డారు. అంత సన్నిహితంగా పురాణ పురుషులు ముగ్గురిని చూసేసరికి మహర్షికి ఆనంద తరంగం ముంచెత్తినట్టయింది. ఆ తాకిడికి తాను తూలినట్లై అప్రయత్నంగా నేల మీద సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మహర్షి అప్పటికి కొంచెం తేరుకున్నట్టై మళ్లీ లేచి నిలబడుతూ ఉండగా తనతో పాటుగా లేచి నిలబడుతూ ఉన్నటువంటి మానవాకారం లాంటి తేజస్సు ఒకటి తన పక్కనే మినుక్కుమన్నట్లయింది. మహర్షి కొంచెం నిదానించి చూశాడు. ఆవిడ అనసూయ మహాసాధ్వి. తనతో పాటు ఈవిడ కూడా ఈ ఆదిమూర్తులకు సాష్టాంగ వందనాలు ఆచరించి లేస్తోంది కాబోలు. మహర్షికి ఉత్సాహం ఆమ్రడితమైంది. ధర్మపత్ని తనను అనుగమించగా ఓంకార ముఖరుడై ముమ్మూర్తులకు ముమ్మారు ప్రదర్శనం చేసి మళ్లీ
సాష్టాంగ వందనాలు ఆచరించాడు. ఆ ముని దంపతుల యొక్క ఆనందం పట్టరానిదిగా ఉంది. వాళ్లు మళ్లీ మళ్లీ ప్రణామాలు చేయబోగా ముమ్మూర్తులు తమ మనోహర హస్తస్పర్శలతో అత్రిమునీంద్రుణ్ణి నివారించి శిరస్సు నిమిరి శుభుకం చిదిమి నిండు ప్రేమతో కంఠస్వరం ఒకింత వణకగా ఇలా అన్నారు. అత్రిమునీంద్ర, నిన్ను అత్రి అని పిలిచి మేం ధన్యులమవుతూ ఉన్నామయ్యా. నిజం, నువ్వు సర్వత్రితయాతీతుడివి. సంకల్పాలు ఉడిగిపోయినటువంటి పరమేశ్వరతత్వం సమమై ఏకాకారమై ఉండటం నువ్విప్పుడు చూస్తూనే ఉన్నావు. ఇక దాన్ని గురించి నీకు మరొకడు చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? నువ్వు బ్రహ్మభూతాత్ముడివి. నీ పరమధ్యానానికి లక్ష్యమైనటువంటి నిర్గుణమైన ఆ పరమ వస్తువే మేం ముగ్గురం. ఇది నీకు తెలుసు. నీకు తెలిసినటువంటి ఈ సత్యానికి ప్రామాణికత సిద్ధించాలి అని, అది అందరికీ తెలియాలి అని ఆలోచించి నువ్వు ఈ సత్యాన్ని మా నోట ప్రతిధ్వనింపచేస్తూ ఉన్నావు అని మేం గ్రహించాం. మొదట్నుంచి కూడా త్రిగుణ పరిశీలనా ముఖాన తదతీత, దానికి అతీతమైనటువంటి పరచిద్ వస్తువు యొక్క తత్వ నిధిధ్యాసన పరాయణుడివయ్యావు. కాబట్టి నా తండ్రి, నీకు ఇలా ముగ్గురమై త్రిగుణాధిపతులమై నేత్ర గోచరులం అయ్యాము అని భావితాత్ములైనటువంటి మహర్షులకు తెలుసు. ఇక నీ సంకల్ప విషయం, నువ్వు సత్యాత్మకుడివి. నీ మనోవాక్కాయాలు మూడు సత్యంలో నిస్సంశయంగా ప్రతిష్ఠాలై ఉన్నాయి. ఇంకా నీ సంకల్పం అలా కాక ఇంకెలా ఉంటుంది? అదీగాక మా తండ్రి, నీ తపస్సుంది. ఏం చెబుతామయ్యా, మా ఒళ్ళు పులకరించిపోతూ ఉన్నాయి. మాకు మాటలు పెగలటం లేదు. త్రిమూర్తుల యొక్క నూనె చెక్కిళ్ల మీద ఆనంద బాష్పాలు ముత్యాల సరాలులాగా జాలువారుతూ ఉన్నాయి. వాళ్లల్లో ఒకరు తమ చేతులతో మహర్షి యొక్క గరుకు చెక్కిళ్లను నిమరబోతూ ఉన్నారు. ఒకరు మహర్షి భుజాల మీద చేతులు వేసి అభినందించబోతూ ఉన్నారు. వేరొకరు మహర్షి మస్తకాన హస్తం ఉంచి ఆగ్రాణించబోతూ ఉన్నారు. వారి ముగ్గురి చేతులు గడాగడా వణుకుతూ ఉన్నాయి. ఏదో మాట్లాడబోయినట్టుగా కదులుతూ ఉన్నాయి. కాని మాట మాత్రం పెగలు రావటం లేదు. మహర్షికి ఈ పరిస్థితి అనూహితంగా ఉంది. ఆయనకి మైకం కమ్మినట్లయింది. ఆయనకు తను సగం స్మృతిలో ఉన్నట్టు సగం దిమ్మెరపోయినట్లుగానూ ఉంది. మహర్షి మనసంతా ఆ తండ్రుల ముఖాల నుంచి వెలువడగల పలుకుల కోసం కేంద్రీకృతమై నిశ్చలమై ఉంది. మహర్షి తనువంతా ఏదో విద్యుల్లతలు ప్రసరించినట్లయింది. ఆపాద మస్తకము ఏవో నులి తరంగాలు జలజలా పాకినట్లయింది. గగన వీధులు విచ్చుకొని అక్కడ అంతర్నిగూడాలై ఉన్న ఏవో పురాతన శబ్దసారాలు వర్షించనట్లయింది. దత్తోహం దత్తోహం దత్తోహం. మహర్షి చెవుల్లో ఏవో మధురమైన సంగీతాలు సుడులు తిరిగినట్లుగా అయింది. ఏవో అపూర్వమైనటువంటి మంత్రరాశులు ఆవిష్కృతాలైనట్లయింది. ఆ పారవశ్యన మళ్లీ సమాధిగతుల్లాగా మహర్షి అలాగే నుంచునిపోయాడు. కొద్దిసేపటికి గాని ఆయనకి మళ్లీ ప్రస్తుత స్ఫురణ అనేది కలగలేదు. ఆయన తేరుకునేసరికి ముగ్గురయ్యల యొక్క ముఖ పద్మాల మీద దరహాస విచికలు కళకళలాడుతూ ఉన్నాయి.
ఆ దరహాస వీచికల మీద రాయించలలాగా కలికి పలుకులు కదలాడుతూ ఉన్నాయి. అవునయ్యా, అలా చూస్తావేమిటి? మీ ఇరువుర యొక్క తపస్సుల చేత మేము మీకు దత్తులమయ్యాం. మమ్ము మీకు ఆత్మదానం చేసుకుని ధన్యులమయ్యాము అని మేమే పొంగిపోతూ ఉన్నామయ్యా. ఇక నువ్వు వరమడగటమేమిటి? మేము ఇవ్వటమేమిటి? ఈ చల్లని తల్లి అనసూయమ్మ యొక్క చూపుల చలవలవు గదయ్యా. ఈ లోకాలు మూడు ఈ నూరేళ్లుగా కొంత సేదతీరినాయి. ఈ తల్లి చల్లని చేతులలో ఎప్పుడు పెంపకాలు పొందాలా అని మేము ఆతృత పడుతూ ఉన్నామయ్యా. మహర్షి గలాగలా నవ్వుతూ ఉన్నటువంటి కన్నులతో అర్ధాంగి వంక చూశాడు. ఆమె సిగ్గుతో కూడినటువంటి వినయంతో ఒదిగిపోయి బిత్తరపోయిన దానిలాగా నిలబడి ఉంది. ఆ దంపతులకిద్దరికీ కన్నులు అరమూతలు పడినాయి.